అందరికీ నమస్కారం. బాటసారికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ సీతారాం రాజు మిడతల. నిన్న ఒక పాము వచ్చిందని నాకు కాల్ చేశారు. ఏం పాము అంటే అక్కడక్క వెళ్ళి చూస్తే వాళ్ళు అడగగానే కట్టపాము కట్టపాము, మేము చంపేద్దాం అనుకున్నాం, కాకపోతే మీరు పక్కనే ఉన్నారు కదా, మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఇచ్చారు, ఇచ్చామని చెప్పారు. తీరా వెళ్ళి చూస్తే అది సేమ్ చూడడానికి కట్లపాములాగానే ఉంటుంది, కానీ అది విషరహితమైన పాము. చాలామంది కట్లపాము అనుకుని దాన్ని చంపేస్తుంటారు. అందుకని అసలు నిజమైన కట్లపాముకి అంటే విషం ఉన్న కట్లపాముకి ఈ పాముకి తేడా ఏంటనేది, దానికి ఉన్న లక్షణాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అయితే ఈ పాముని ఆలుగుడ అని ఆర్నెన్సిస్ అని లేదా కుక్రీ స్నేక్ అంటారు, కుక్రీ పాము అని అంటారు. తెలుగులో మాత్రం అందరూ మనం కట్లపాము కట్లపాము అని పిలుస్తారనమాట. అయితే ఈ పాము చూడడానికి సేమ్ ఒంటికి మీద నల్లటి కట్లుండి కట్లపామునే తలపిస్తుంది. ఎవరైనా కొంచెం దాని గురించి తెలవాలని ఎవరైనా సరే దాన్ని కట్లపామే అనుకుంటారు అనమాట. సో అసలు కట్లపాముకి దీనికి ఉన్న తేడా ఏంటిది అనేది మీకు ఈ వీడియోలో చూడండి. పైన కట్లపాముకి ఏమో శరీరం చూడండి, నల్లగా ఉంది, నిగనిగలాడుతుంది. దీనికి మాత్రము ఆలివ్ గ్రీన్ కలర్ కానీ లేదా బ్రౌన్ కలర్లో కానీ ఉంటుంది అనమాట శరీరం. ఉండి కట్లు మాత్రం నల్ల రంగులో ఉండి తెల్లటి సన్నటి బార్డర్ ఉంటుంది, తెల్లటి బార్డర్. కానీ కట్లపాముకి వచ్చేసరికి ఏమవుతుందంటే నల్లటి శరీరం ఉంటుంది, అంటే నిగనిగలాడే శరీరము. దానికి పైన తెల్లటి గీతలు ఉంటాయి అన్నమాట. అది ముఖ్యమైన తేడా దీనికి దానికి. సో అది చూడంగానే గుర్తుపట్టేయచ్చు, ఇది చూడడానికి ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటుంది లేదంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది, కొంచెం వేరియేషన్ కనిపిస్తారంట. మనం ఆ చూసే టైంని బట్టి, ఆ లైటింగ్ని బట్టి కూడా మనకి కొంచెం తేడా అనిపిస్తుంది. ఒంటి మీద నల్లటి కట్లు ఉంటాయి, ఆ నల్లటి కట్లకి అంచులు మాత్రం తెల్లటి రంగు ఉంటుంది. అట్లా చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. కాకపోతే వాటికి దీనికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే కట్టపాము రాత్రే తిరుగుతుంది, కుక్రిపాము కూడా రాత్రే తిరుగుతుంది. ఇవి రాత్రి చాలా యాక్టివ్గా ఉంటాయి, పగలు మాత్రం ఎక్కడో అడుగున రాళ్ళ కిందనో లేకపోతే చిన్న రంధ్రాలలో దాచుకొని ఉంటాయి అన్నమాట. రాత్రిపూట ఎంతో చురుగుగా ఉండే పాము ఏంటంటే ఈవెన్ గోడలు కూడా ఎక్కేస్తుంది, చాలా షార్ప్గా ఎక్కేస్తుంది. చూడండి ఈ వీడియోలో ఎంత వేగంగా ఎక్కుతుందో మెట్లవి. అట్లా చాలా రాత్రిపూట మంచి చీకటి ఉన్నా సరే చాలా వేగంగా వెళ్ళిపోతుంది పాము, గోడలు ఎక్కుతుంది. మనం చాలామంది పాములు గోడలు ఎక్కువ చెట్లు ఎక్కువ అంటారు, కానీ ఎక్కుతాయి చాలా చెట్లు, చాలా పాములు అవసరం బట్టి ఎక్కుతూనే ఉంటాయి. సో ఈ పాము కూడా మంచి క్లైంబర్ అనమాట, మంచిగా అద్భుతంగా ఎక్కే శక్తి సామర్థ్యం ఉన్న పాము ఇది. అట్లనే ఈ పాము మిగతా పాముతో పోల్చుకుంటే ఏంటంటే విషం లేదు దీనికి, దీనివల్ల ఎటువంటి హాని లేదు, చిన్నగా ఉంటుంది, మరీ ఇంత పెద్దగా ఏం పెరగదు. ఇంకోటి ఏంటంటే ఈ పాము మామూలుగా మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కీటకాలని పురుగులని తిని బతుకుతుంది, కాబట్టి మనకి ఈ పాము వల్ల చిన్న చిన్న పురుగుల నుంచి కీటకాల నుంచి బాధ నుంచి విముక్తి వస్తుంది అనమాట. అట్లని పెంచుకోమని అనట్లేదు, కానీ మామూలుగా అయితే అది కనిపించగానే చంపేయకుండా వదిలేస్తే చాలు, దీనివల్ల మనకి ఎటువంటి హాని కానీ ఏం లేదు, అది కలిసే అవకాశం కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకు లేదు. కాబట్టి దయచేసి ఈసారి కనుక ఈ పాము కనిపిస్తే ఒక్కసారి ఒక్క క్షణం ఆగి దాన్ని జాగ్రత్త పరిశీలించి చూడండి. కట్టపామైనా నేను చంపమన్నాను, ఏ పామైనా చంపమన్నాను, వీలైనంత పక్కన ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటేనేమో వాళ్ళకి అప్పచెప్తే చాలు, వాళ్ళు దాన్ని క్షేమంగా ఎక్కడన్నా ప్రమాదాలు మనుషులకి వాటికి రెండింటికి ప్రమాదాలు లేని ప్లేస్లో వదిలేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాంటి వీడియోలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. మెయిన్ ఏంటంటే ఈ పామును రక్షించడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.